అన్నిటికీ ఒక సమయం ఉంటుందని అందుకే దేవుడు పగలు రేయిని సృష్టించాడు పని చేసేందుకు ఒక సమయం ఉంటుంది పడుకునేందుకు ఒక సమయం ఉంటుంది అలాగే యుద్ధం చేసేందుకు ఒక సమయం ఉంటుంది విశ్రమించేందుకు ఒక సమయం ఉంటుంది మనం యుద్ధం చేసే సమయం ఇంకా రాలేదు కానీ ఆ రోజు కూడా వస్తుంది మన రోజు కూడా వస్తుంది అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులకి కాడర్కు చెప్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తున్నాం రాజకీయాలు అంటే వండామా తిన్నామా అన్నట్టు కాదు రాజకీయాలు అంటే చిత్తశుద్ధితో పాటి త్యాగం చేసే గుణం ఉండాలి గుండె నిబ్బరం ఉండాలి ముందు చూపు ఉండాలి సహనము ఉండాలి ఓపిక లేకపోతే రాజకీయాలలో ఎదగలేం కనుక మీరు అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక పాలేరు ప్రజలకు కూడా నేను సమాధానం చెప్పాలి పాలేరు ప్రజలకు నేను నిలబడతాను అని నేను మాట ఇచ్చాను నిలబడాలి అన్న కోరిక నాకు ఈ రోజుటి వరకు ఈ క్షణం వరకు ఉంది ఆ కోరిక ఎప్పటికీ ఉంటుంది కానీ ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో ఉన్న వారికంటే పాలేరులో ఉన్న ప్రజలే క్షుణ్ణంగా చూస్తున్నారు కాబట్టి అర్థం చేసుకోగలరు ఈరోజు పాలేరులో ఉన్న పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నుంచి కందాల గారు నిలబడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిలబడుతున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి నేను నిలబడాలి అనుకున్నాను కానీ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి పొంగులేటి సీనన్న నిలబడుతున్నాడు పొంగులేటి సీనన్న అంటే 2013లో నేను 3112 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఖమ్మంలో దాదాపు 550 నుంచి 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే ఆ ఖమ్మం జిల్లాలో చేసిన పాదయాత్రలో ప్రతిరోజు నా పక్కన నడిచిన వాడు పొంగులేటి సీనన్న రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక 700 మంది చచ్చిపోతే వాటిలో 400 మంది తెలంగాణ ప్రజలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాలి అని నేను తెలంగాణలో ఓదార్పు యాత్ర చేస్తే ప్రతి ఇంటికి నాతో పాటు వచ్చిన వ్యక్తి పొంగులేటి సీనన్న ఆయన ఎలక్షన్కు నిలబడితే నేను క్యాంపెయిన్ చేసిన దాన్ని అమ్మ క్యాంపెయిన్ చేసింది మేము గెలిపిస్తే ఆయన గెలుపుకు కారణమైతే ఆ రోజు సంతోషించాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడుతుంది అని తెలిసి కూడా పొంగులేటి సీనన్న పాలేరులో నిలబడాలి అని నిర్ణయించుకున్నారు పాలేరు ప్రజలు నాకు సమాధానం చెప్పాలి నన్ను ఏం చేయమంటారు మొండిగా తెగించి నిలబడమంటారా పొంగులేటిని ఓడించమంటారా నన్ను ఓడిపోమంటారా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఏమి కోరుకుంటున్నారు గెలుపు ముఖ్యమే గెలుపు గొప్పదే కానీ త్యాగం అంతకంటే గొప్పది రాజశేఖర్ రెడ్డి బిడ్డను అర్థం చేసుకుంటారని పాలేరు ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎప్పటికైనా పాలేరు ప్రజలతో ఓటు వేయించుకుంటా ఎప్పటికైనా పాలేరు ప్రజలను నేను రిప్రజెంట్ చేయాలన్నది నా కోరిక థ్యాంక్ యూ ఎనీథింగ్ ఎల్స్ కాంగ్రెస్కి బేషరతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇస్తుంది దానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఈ రోజుటి వరకు కూడా దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్ని వర్గాలకి న్యాయం చేస్తుంది అన్న నమ్మకం మాకుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
కేసీఆర్ నియంత పాలన అంతమవుతుంది అన్న నమ్మకం మాకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మద్దతు ఇవ్వడమే కాకుండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆలోచన చేయొచ్చు. ఎనీథింగ్ ఎల్స్? చెప్పాను కదమ్మా, ఐ జస్ట్ ఆన్సర్డ్ ఆల్ దాట్. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు 35 ఏళ్ల పాటు సేవ చేసిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన, 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారికి నిజంగా రాజీవ్ గాంధీ గారి కుటుంబము అంటే చాలా అభిమానం. ఆయన కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని మొట్టమొదట అన్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే ఈ పాటికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిపోయేవాడు. అసలు రాజశేఖర్ రెడ్డి గారికి వాళ్ళ మీద ఉన్న అభిమానమే కాదు, అసలు రాజశేఖర్ రెడ్డి గారి మీద సోనియా గాంధీ గారికి అయితేనేమి, రాహుల్ గాంధీ గారికి అయితేనేమి అపారమైన గౌరవము అభిమానము కూడా ఉంది. ఆ అభిమానమే నా మీద చూపుతున్నారు. అందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్.